फ्रेंड्स नेनु मी शिवराम अंड वेलकम बैक टू मन शिवराम्स प्रॉपर्टीज ई रोज नेनु डिस्कस चेसे टॉपिक एंटंटे मार्केट एक्चुअल गा चाला मंदी ई पैंडमिक सिचुएशन लेदा ई कोविड वच्चिन तर्वात लॉकडाउन ई कर्फ्यू तर्वात मार्केट पेद्द लेदंडी पड़िपोयिंदंडी एक्कड कोनुगोलु जरगट्लेदंडी लेदंटे मार्केट लो रेट्लु अयिते बागा डाउन लो उन्नायंडी कानी एवरैना कोंटे कोंदामंडी इला चाला मंदी चेप्तुन्नारु नेनु चूस्तुन्नानु सो रीसेंट गा ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కోవిడ్ థర్డ్ వేవ్ కూడా లేదని కన్ఫర్మ్ అయింది సో అందరూ చాలా చక్కగా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు ఇప్పుడు కేవలం తెలివిగల వాళ్ళే అంటే ముందు చూపుతో ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు బికాజ్ ఎందుకంటే రేట్లన్నీ బాగా తక్కువలో ఉన్నాయి కాకపోతే సెలెక్టెడ్ ఏరియాస్లో కొనాలి ఎందుకంటే ఆ సెలెక్టెడ్ ఏరియాస్ ఏంటి యాక్చువల్గా మన వెల్త్ క్రియేషన్ టీం వాళ్ళు మెన్షన్ చేస్తున్నట్టుగా బై జోన్ ఐడెంటిఫై అయింది ఆల్రెడీ ఆల్ ఓవర్ ఏపీ బై జోన్లో ఉంది మార్కెట్ కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో బాగా పీక్ వాల్యూస్లో ఉన్నాయి తప్ప చాలా చోట్ల బై జోన్లో ఉంది మార్కెట్ అంటే డెన్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బాగా తక్కువలో ఉంది సో ఇప్పుడు బై జోన్ ఐడెంటిఫై అయింది తర్వాత 5 పాయింట్ల చెక్ లిస్ట్ ప్రకారం మనం చెప్పుకున్న 5 పాయింట్లు చెక్ లిస్ట్ ఉంది కదా ఆ 5 పాయింట్లు ఆ 5 పారామీటర్స్కి సూట్ అవుతూ మనకి ఫీజిబిలిటీ ఆఫ్ లొకేషన్ అంటే ఫీజిబిలిటీ అంటే రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ కావచ్చు రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు అలాగే అక్కడ హాస్పిటాలిటీ కానీ మన నీడ్స్ డైలీ అనే స్టోర్స్ లైక్ మనకు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటట్టు కానీ బస్ స్టేషన్ కానీ తర్వాత రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాంటివి కానీ సో ఇలాంటివి మినిమం ఎసెన్షియల్ అంటే మీకు ఏదైతే రేట్ కన్వర్ట్ మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో రావడానికి కారణాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఫీజిబుల్ లొకేషన్స్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయండి మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాం చాలా ఫాస్ట్ అంటే ఇదివరకు మీద కంపేర్ చేసుకుంటే ఇదివరకు 10కి 1, 2, 3 అలా జరిగాయి కదండి ఇప్పుడు మళ్ళీ 5, 6 అంటే ఫ్లో స్టార్ట్ అయింది అంటే వేవ్ బిజినెస్ వేవ్ మొదలైంది సో మళ్ళీ ఇది ఈ మొదలైన బిజినెస్ వేవ్ నుంచి బాగా స్పీడ్ అయ్యి జనాలందరూ పబ్లిక్కి వచ్చేలోపు ఈ రేట్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 60% గెయిన్ అయిన తర్వాత చాలామంది పబ్లిక్కి వచ్చి కొంటారు అంటే దాని అర్థం ఏంటి ముందు చూపుతో ఇప్పుడు కొంటేనే మీరు ఆ ఈ అప్రిషియేషన్ ఏదైతే మిగులుతుందో మీకు ఈ 40-50% గెయిన్ మీరు అందిపుచ్చుకోగలుగుతారు మరి అందరూ ఎగబడి కొంటున్నారని చెప్పి మీ న్యూస్ పేపర్లోను ఆ పేపర్లోను లేదా మీడియాలోను వచ్చిన తర్వాత మీరు వచ్చి కొంటే ఈ వాల్యూస్ అన్నీ పెరిగిన తర్వాత అంటే మీకు డిలే ఈల్డింగ్ పీరియడ్ బాగా డిలే అయిపోద్ది ఈల్డింగ్ పీరియడ్ అంటే రిటర్న్ మీరు సపోజ్ ఒక 10 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే అది 15 లాక్స్ 16 లాక్స్ రావడానికి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి మీరు దానికి డబుల్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే హై వాల్యూలో మీరు కొనగలుగుతారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కొనగలుగుతానంటే ఉదాహరణకి గన్నవరంలో బస్టాండ్ దగ్గర 110 గజాలు అంటే 2.5 సెంట్లు కేవలం 5 లక్షలకు వస్తుందండి మీరు ఇల్లు ఇప్పుడు ఇవాళ ఇల్లు కట్టేసుకోవచ్చు సో అలాంటి కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి సో అదే అక్కడే మీకు ఇంకా అంటే స్టార్టింగ్ రేట్ చెప్పాను యాక్చువల్గా 110 గజాలు అది 110 గజాల వాల్యూ వచ్చి మీకు కేవలం 5 లక్షలకు అవుతుంది అంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మేబీ ఇంకో 20-30 థౌజండ్ అవ్వచ్చు సో అంటే దాని అర్థం ఒక 5 లాక్స్ 25 థౌజండ్లో మీకు ఒక 2.5 సెంట్లు ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలం ఇచ్చేస్తుంది అంటే ఇలా మాకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి దాంట్లో చూడండి దీనికి సంబంధించిన నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఎక్కడెక్కడ అవైలబుల్ సైట్స్ ఉన్నాయని నేను చెప్తాను సో ఇప్పుడు మార్కెట్ ఫ్లో అందుకుంటుంది సో కాబట్టి మ్యాక్సిమం మీరు కేవలం వాల్యూ ఇన్వెస్టర్సే కాకుండా అంటే ఎప్పుడు కొని ల్యాండ్ మీద కొన్ని లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు మాత్రమే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఇప్పుడు కొనుక్కుంటేనే బెనిఫిట్ అనేది మీకు నేను నా చెప్పదలుచుకున్న పాయింట్ అన్నమాట ఎందుకంటే మేమందరం కొంటున్నాం ఆల్రెడీ సో అలాగే ఇది రైట్ టైం కొనుక్కోవడానికి సో చాలామంది ఫోన్ చేసి అవసరాల గురించి కాదు మార్కెట్ లేదని ఇంకెక్కడో పెరుగుతుందని ఇక్కడ అమ్మేమంటున్నారు యాక్చువల్గా ఇది బై జోన్లో మార్కెట్లో వాల్యూస్ బాగా స్లోలో ఉంటాయండి బాగా లోలో ఉంటాయి అంటే బాగా తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి తక్కువ రేట్లో ఉన్నప్పుడు అమ్మడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి కాస్త మొమెంటం క్రియేట్ అయ్యి పబ్లిక్ అంతా ఎగబడి కొంటున్న టైం వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి అందరూ ఎగబడి కొంటున్నప్పుడు మార్కెట్లో వాల్యూస్ బాగా హైలో ఉంటాయి అప్పుడు మీరు అమ్మండి ఇప్పుడు సో మీకు ల్యాండ్ అమ్మడంలో తొందరపడకండి ఇప్పుడు ఈ మార్కెట్ మొమెంటం క్రియేట్ చేసిన తర్వాత అంటే అందరూ ఎగబడి కొంటున్న టైంలో సెల్ జోన్గా పరిగణించబడతాం ఆ జోన్లో మీరు అమ్ముకోగలిగితే ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు మీకు ఆ ఎప్రిషియేషన్ అనేది మీకు లాభాలు అనేది మీకు కనిపిస్తాయి సో కాబట్టి మార్కెట్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యిందండి
మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఈ మొమెంటం క్రియేట్ అయ్యి బాగా పబ్లిక్లోకి అయ్యే లోపు మీరు కొనుక్కోగలిగితేనే ఈ మార్జిన్స్ మీరు పొందగలుగుతారు. సో కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకొని ఈ టైంలో మీరు కొనుక్కోగలిగితే పని ఎక్కడెక్కడ ఉన్నాయండి మాకు మా అఫోర్డబుల్ ప్రైసెస్లో అని అంటారా, సో మీరు ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు చెప్పవచ్చు, అడగచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ సర్కిల్గా గీస్తే, విజయవాడ బెంజ్ సర్కిల్ సర్కిల్గా గీసి నాలుగు పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇది హైదరాబాద్ జోన్ అండి, ఇది గుంటూరు జోను, ఇది మచిలీపట్నం అంటే బందర్ రోడ్ జోను, ఇది గన్నవరం జోను. సో ఇప్పుడు ఈ నాలుగు జోన్లోనూ ఇన్వెస్ట్మెంట్ రేట్లో, ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ రేట్లో ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి మీకు మీకు ఏ జోన్లో మీకు బాగా నచ్చుతుందో, ఉన్నట్లో నాలుగు జోన్లోనూ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ ఉన్నాయి నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు మీకు బాగా నచ్చిన మేము చెప్పినట్లోంచి కూడా మీరు ఫిల్టర్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ పేరు మీద ఇన్వెస్ట్ చేయండి, మీరు ఎవరికి క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాదు మా గైడెన్స్ తీసుకోండి. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కొన్న డబ్బుల్ని ఎలా డైవర్సిఫై చేయాలి, ఇలాంటి గైడెన్స్ తీసుకుంటే మన వెల్త్ క్రియేషన్ ప్లాన్లోకి వస్తారు. ఆ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఆల్రెడీ మీకు మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది, మీరు అది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా జీవించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.